శుభోదయం మీడియాకు స్వాగతం. ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ మీకు రెగ్యులర్ గా అందాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు అనే పాట అల వైకుంఠపురంలో సినిమాలో ఏ రేంజ్ లో ఊపేసిందో తెలిసిందే. నిజంగా ఆ పాట స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకునే రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ లో కానీ యాక్టింగ్ లో కానీ అతడి డెడికేషన్ అలాంటిది. ఎంత కష్టసాధ్యమైన డాన్సింగ్ మూమెంట్ నైనా పట్టుబట్టి నేర్చేసుకుంటాడు, తెర మీద అదరగొట్టేస్తాడు. ఎలాంటి సీన్ అయినా తన టాలెంట్ తో 100% పర్ఫెక్షన్ తో పండిస్తాడు. ఈ రెండు క్వాలిటీస్ బన్నీని టాలీవుడ్ లో స్టైల్ స్టార్ ను చేశాయి. టాలీవుడ్ లో ఇప్పుడున్న టాప్ మోస్ట్ యంగ్ స్టార్స్ లో బన్నీ చాలా ప్రత్యేకం. అతి తక్కువ సమయంలో అత్యంత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో సైతం లెక్కకు మించిన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మాలీవుడ్ లో అల్లు అర్జున్ సినిమాలు అక్కడ సూపర్ స్టార్ సినిమాలతో సమానంగా కలెక్షన్స్ తెచ్చుకుంటున్నాయి. అందుకే బన్నీ ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అంతేకాదు, అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలు కొంతకాలంగా ఉత్తరాదిన కూడా ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలోనే అల్లు అర్జున్ కొన్ని అరుదైన రికార్డులను అందుకొని జస్ట్ వాటిని కామన్ చేసేసుకున్నాడు. ఐఎండిబి ప్రముఖ అన్ని చిత్రసీమకు చెందిన ట్రైలర్స్ ని ఉంచుతోంది. అయితే తాజాగా ఆ సినిమాలకు ట్రైలర్స్ సంబంధించి ఎక్కువ ప్రజాదరణ పొందిన టాప్ 20 చిత్రాల్లో మన తెలుగు సినిమా అల వైకుంఠపురంలో ఒకటి. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఆ టాప్ జాబితాలో చోటు దక్కించుకుంది. అల్లు అర్జున్ స్టైల్ స్టార్ గానే కాదు, ఫ్యాషన్ లోనూ ముందుంటాడు. ఇవే కాకుండా లేటెస్ట్ గా ఇప్పుడు బన్నీ మరో అదిరిపోయే రికార్డును సెట్ చేశాడు. యాహూ సెర్చ్ ఇంజిన్ లో అల్లు అర్జున్ మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీల జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఇండియాలో యాహూ మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ నిలిచాడు. టాలీవుడ్ నుండి ఒకే ఒక్క హీరోగా బన్నీ నిలిచాడు. ఇప్పుడే కాకుండా 2014 నుండి కూడా యాహూ సెర్చ్ ఇంజిన్ లో టాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలుస్తూ వస్తున్నాడు. యాహూ యూజర్లు ఎక్కువగా బన్నీనే సెర్చ్ చేస్తుండటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. వరుసగా 6 సంవత్సరాలుగా టాలీవుడ్ నెంబర్ 1 గా నిలవడం మామూలు విషయం కాదు. బన్నీ ఈ రికార్డును మరెంత కాలం కొనసాగిస్తాడో చూడాలి. పుష్పతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బన్నీకి మరింత పాపులారిటీ పెరగడం వల్ల వచ్చే ఏడాది కూడా నెంబర్ 1 గానే నిలిచే అవకాశం లేకపోలేదు అంటూ బన్నీ అభిమానులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.